పద్దెనిమిదవ తేదీనాడు రాయలసీమకు సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ మొబలైజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనేటటువంటి మూడో సభని అనంతపురం జిల్లా రాఫ్తాడులో నిర్వహించడం అనేటటువంటిది రాష్ట్రం అంతా కూడా ప్రత్యక్షంగా కళ్ళారా చూసింది రాఫ్తాడు సభకి చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి అనేటటువంటిది వైసీపీకి సంబంధించినటువంటి నిర్ణయం దానికి సంబంధించి వారి సీనియర్ మంత్రిగా ఉండేటటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వాటి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు వారు కూడా అనేక పర్యాయాలు అనంతపురంలో సమావేశాలు పెట్టడమే కాకుండా మొత్తం రాయలసీమ జిల్లాల నుంచి కార్యకర్తలందరినీ కూడా సమీకరించేటటువంటి ప్రాసెస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నారు వాళ్ళు సరే వాటి మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా విమర్శ ఇవన్నీ మనం మాట్లాడదాం వీటిలో అయితే ఇంతవరకు కూడా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా పన్నెండు లక్షల మంది కార్యకర్తలందరినీ కూడా సమీకరించి ఒక సమావేశం పెట్టడం అనేటటువంటిది దేశ చరిత్రలో ఎక్కడా కూడా కనీ విని ఎరగినటువంటి అంశంగా మాత్రం తప్పనిసరిగా భావించాలి మనం దాదాపు రెండు వందల యాభై ఎకరాల స్థలంలో పార్కింగ్తో పాటుగా అనేక మందిని సాయంత్రం దాదాపు నాలుగు గంటల కిందకు సమావేశం మొదలైంది బట్ నుంచి కూడా ఆ జన సమీకరణ జన సందోహం కనుక చూస్తే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వారి యొక్క సమావేశంలో ఒకసారి మాట్లాడుతూ విజయవాడలో నేల ఈనిందా సముద్రం పొంగిందా అనేటటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మళ్ళీ ప్రతిధ్వనించేలాగా రాప్తాడు సభలో అనేక మంది కేరింతలు కొడుతూ అటెండ్ అయినటువంటి సమావేశం మనం చూసాం పట్లలో దానికి ముందుగా జగ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడుతూ రాఫ్తాడు సభలో మీరు మాట్లాడటానికంటే ముందు మీరు ప్రతిస్పందించినా లేదా రాఫ్తాడు సభలో మీరు సమాధానం చెప్పినా కూడా రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని అడిగారు ఆ రెండు ప్రశ్నలు కూడా జాకీ పరిశ్రమ రాయలసీమ నుంచి ఎందుకు తరలిపోయింది అనేటటువంటి దానికి మీరు సమాధానం చెప్పాలి రెండోది కియా పరిశ్రమకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలని కూడా రాయలసీమలో కాకుండా వేరే రాష్ట్రానికి ఎందుకు వెళ్ళిపోయినాయి అనేటటువంటి వాటి మీద కూడా సమాధానం చెప్పాలని అడిగారు సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిస్పందిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బహుశా ఎదురు చూస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఇటువంటి వాటికి సమాధానం ఇవ్వకుండా వారు నార్మల్గా మాట్లాడేటటువంటి రీతిలోనే వారి యొక్క కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ అనేక విషయాలు మాట్లాడారు దానిలో కొన్ని పంచెలు కూడా బాగానే చాలా విన వినసొంపు వేసేటట్లుగా బానే విసిరారు వాటిల్లో దానిలో ప్రధానంగా వారు మాట్లాడుతూ రాబోయేటటువంటి రోజుల్లో వైసీపీ ప్రభుత్వం మరొకసారి రావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది రాష్ట్రానికి అనేటటువంటి మాట కార్యకర్తలకు ఉద్బోధించారు దానితో పాటుగా ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు మళ్ళీ తిరిగి అమలు కావాలన్నా ఆ కార్యక్రమాల వలన ప్రయోజనం పొందినటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో అది మరింతగా అనేక మంది ఇళ్ళకి వచ్చే ఐదు సంవత్సరాల్లో చేరాలి అన్నా కూడా మళ్ళీ తిరిగి వైసీపీ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉందని గట్టిగా చెప్పాలని కార్యకర్తలను కోరారు దాంతో వారు ఇంకొక మాట మాట్లాడుతూ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి తాగేసినటువంటి గ్లాసు సింక్లో ఉండాలి అనేటటువంటిది చాలా అర్థవంతంగా మాట్లాడినటువంటి మాట మనం చూసాం అదే రకంగా ఇక ఇప్పుడు చేతులు మడతబెట్టాల్సినటువంటి అంటే చేతికి ఉన్నటువంటి బట్టలు ఈ హ్యాండ్స్ని మడతబెట్టాల్సినటువంటి అవసరం ఉందని తన చేతిని చూపిస్తూ ఇంకా యాభై ఐదు రోజుల్లో ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో చాలా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి మాట చెప్తూ మీరు చొక్కా చేతులు మడతబెట్టి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని అంటే కాకుండా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని చొక్కా మడతబెట్టి ఇంటికి పంపించినారు అదే రకంగా కుర్చీలు మడతబెట్టి ఒక చీపురుని తీసుకుని ఊడ్చి చంద్రబాబు నాయుడు అనే కంపెనీని ఇంటికి పంపించడం జరిగిందనేటటువంటి ఒక చిలోక్తి కూడా విసిరారు సో ఇవన్నీ కనుక మనం చూస్తుంటే రాబోయేటటువంటి రోజుల్లో ఈ మడత పెట్టడం అనేటటువంటి కార్యక్రమంలో మరింత వ్యాఖ్యానాలు మనం చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఏవైనప్పటికీ కూడా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక మారుమూల ప్రాంతంలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఈ పథకాన్ని నేను అమలు చేసినాను ఈ పథకం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగిందని ఒక్క పథకం పేరైనా చెప్పగలుగుతారా అనేటటువంటి సవాల్ విసిరారు దానితో పాటుగా చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా నేర చరిత్ర నేరాలమయం సో వారందరూ కూడా ఒక అవినీతికరమైనటువంటి రాజకీయాలు చేయటమే కాకుండా మోసపూరితమైన రాజకీయాలు చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట అనేటటువంటి మాట కూడా మాట్లాడారు దానితో పాటుగా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక సవాల్ విసురుతూ ఒకవేళ మీరు కనుక ప్రజాపాలన కనుక చేసిండుంటే ఇన్ని విషయాల మీద రైతులకు మీరు చేసినటువంటి ద్రోహం కానీ మహిళలకు మీరు చేసినటువంటి ద్రోహం కానీ అదే రకంగా సమాజంలో అనేక వర్గాలకు సామాజిక పరంగా మీరు చేసినటువంటి ద్రోహం కానీ వీటికి మీరు సమాధానం చెప్పగలుగుతారా అనేటటువంటి సవాలు కూడా వారు ఇస్తరారు దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ సవాల్ని నేను స్వీకరిస్తున్నాను అనేటటువంటి మాట మాట్లాడుతూ టైము కానీ వెన్యూ కానీ మీరే డిసైడ్ చేయండి అని మరొక సవాల్ విశారు దానితో పాటుగా నేను ఫలానా పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేశానని చెప్పడానికి ఒక పథకం కాదు చాలా పథకాలు ఉన్నాయని చెప్పి ఏ పథకాల్లో అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశారో ఆ పథకాల వలన మోసం పోయినటువంటి ప్రజలందరికీ కూడా వీరి మోసం జ్ఞాపకం ఉండదు అనేటటువంటి ఒక నమ్మకంతో అనేక వివరాలు చెప్పారు దానిలో రైతుల రుణమాఫీ గురించి చెప్పారు అందరూ కళ్ళమడి ఇంకా ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు గడిచినటువంటి కాలంలో ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పి దాన్ని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకే కుదించి ఆ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల్లో ఐదు ఇన్స్టాల్మెంట్లో పే చేస్తానని చెప్పి మూడు ఇన్స్టాల్మెంట్లే పే చేసింది ఇప్పటికీ కూడా జనాల రైతుల యొక్క మైండ్స్ హృదయాల్లో ఇప్పటికీ సుస్థిరంగా ఉన్నాయి అదే రకంగా మహిళలందరికీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి మీరు బంగారం ఏదైతే దాచుకున్నారో దానికి డబ్బులు కట్టకండి బ్యాంకులకి నేనే మీ పెద్ద కొడుకుగా తీరుస్తాననే మరొక సలహా చెప్పారు ఫలితంగా రైతులకి రుణ సహాయం దొరకలేదు రెండు సంవత్సరాల కాలం బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వ అధీనంలో నడిచే బ్యాంకులు ఇవన్నీ అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో రిజర్వ్ బ్యాంక్ అధీనంలో పనిచేసేటటువంటి బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క జోక్యాన్ని సహించినటువంటి బ్యాంకులు ఎప్పుడైతే రుణమాఫీ అనేటటువంటి మాటను మాట్లాడి రైతుల చేత ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉన్న పరిస్థితి ప్రభుత్వాలు చెల్లించలేనటువంటి పరిస్థితి తత్ఫలితంగా బ్యాంకులన్నీ కూడా నోటీసులు ఇచ్చే రైతులకి తర్వాత ఆటోమేటిక్గా జరిగేటటువంటి వారి యొక్క రుణాల మళ్ళీ తిరిగి మంజూరు ఏదైతే ఉందో అది కాకుండా ఉండేటటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా ఒక పక్కన ప్రజలందరినీ మోసం చేసి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ చంద్రబాబు నాయుడుకు వచ్చినటువంటి విద్య అదే ప్రజల్ని మోసం చేయటం మళ్ళీ తిరిగి వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి ఆ ల్యూరింగ్ యాక్టివిటీస్ వాళ్ళని అట్రాక్ట్ చేసేటటువంటి మాటలు మాట్లాడటం తర్వాత వారికి సంబంధించినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా యథాతథంగా కంటిన్యూ చేయటం ఇదే ఇప్పటిదాకా గడిచినటువంటి నలభై సంవత్సరాల కాలంగా చంద్రబాబు నాయుడు అడాప్ట్ చేసినటువంటి అంశాలు దానికి ప్రతిగా పన్నెండు లక్షల మందితో చాలా విజయవంతంగా ముగిసినటువంటి ఆ సభని తక్కువ చేసేటటువంటి ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి మాట మాట్లాడారు దీనిలో ముఖ్యంగా మాట్లాడుతూ సరే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాడు అనిచేత ప్రజలకు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తాడు బానే ఉంది కానీ తెలుగుదేశం మీడియాకు వచ్చినటువంటి బాధ ఏమిటో ఇక్కడ అర్థం కాకుండా ఉంది వారి యొక్క మీడియాలో మాట్లాడుతూ సిద్ధం సభ రాఫ్తాడులో చాలా అట్టర్ ఫ్లాప్ అయిందనేటటువంటి మాట మాట్లాడారు సో విజయవంతం అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటో మనకు తెలియదు అట్టర్ ఫ్లాప్ అంటే పన్నెండు లక్షల మంది అటెండ్ అయినటువంటి దాంట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఏముంటాయో ఉంటాయో తెలియదు ఏమైనప్పటికీ కూడా ప్రత్యక్షంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా అనవసరమైనటువంటి వివాదాల్లో కలగజేసుకోవటం అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చటం పత్రికా విలువల్ని కంప్లీట్గా అంటే నిర్లజ్జగా దాన్ని వాటిల్ని లెక్క చేయకపోవటం తనల్ని ఎవరూ కూడా ఏమనలేరనేటటువంటి మాటతో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కరెక్ట్గా ఒక మాట మాట్లాడినారు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఇదే రకంగా తెలుగుదేశానికి సంబంధించిన మీడియా వీరందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం లేదని మాట్లాడుతూ రాబోయేటటువంటి రోజుల్లో మనం మళ్ళీ తిరిగి ప్రజలందరికీ సేవ చేసేటటువంటి ప్రాసెస్లో మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడాల్సినటువంటి ఆవశ్యకత ఏదైతే రాఫ్తాడు సభలో చెప్పారో అది తప్పనిసరిగా విజయవంతమైనటువంటి సభగానే దాన్ని పరిగణించాలి రాబోయే రోజుల్లో పేద వర్గాలకి నిమ్న వర్గాలకి దళిత వర్గాలకి అణగారినటువంటి వర్గాలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వంలో చేసేటటువంటి సేవలన్నీ కూడా ప్రత్యక్షంగా అవన్నీ రిపీట్ అయితే అవుతాయనేటటువంటి నమ్మకం రాఫ్తాడు సభ కలిగించిందంటల్లో ఎక్కడా కూడా అది లేదు